జీవితాన్ని వృధా చేసుకోకండి ప్లీజ్. ఇలా కాలాన్ని వృధా చేసుకోకండి. ఆ కాలము చాలా విలువైనది, ఈ బ్రతుకు చాలా విలువైనది. మన జీవితంలోనికి అంధత్వం రాకముందే, మన జీవితంలో చీకటి కమ్మక ముందే మనము సర్దుకోవాలట. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయములో 2వ వచనం. మొదటి వచనం చెప్పాడు కదా, మొదటి వచనంలో టైం గురించి చెప్తాడండి. దినములు, దినము అంటే టైం, ఏదో టైం రాబోతుందట, కాలం అదే దినముల రూపంలో వస్తుందట. ఆ దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు దినము, చెప్పు సంవత్సరములు రాకముందే, కాళ్ళు ఉన్నప్పుడే, చేతులు ఉన్నప్పుడే, అలా అవయవాలు అన్ని పనిచేస్తున్నప్పుడే, నీ కళ్ళు చక్కగా పనిచేస్తున్నప్పుడే. దాని అర్థం అదండి. ఇలా మన అవయవాలు, దేవుడిచ్చిన 500 అవయవాలు అన్ని బాగా ఉన్నప్పుడే, వాటి ద్వారా చక్కగా నువ్వు పని చేసుకుంటున్నప్పుడే నీకు బ్యాక్ టైం రాకముందే, దుర్దినములు అనేటువంటివి రాకముందే ఏం చేయాలట? తేజస్సునకు, సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందేనట. తేజస్సుకు కూడా ఏమవుతుందట? చీకటి వస్తుందట. తేజస్సు అంటేనే వెలుగు. వెలుగుకు కూడా ఏమొస్తుందట? చీకటి వచ్చేసే రోజు ఉందట. తేజస్సు తేజస్సు లాగే ఉండదట, ఆ తేజస్సు కూడా చీకటి అయ్యే రోజు వస్తుందట. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, ఈ బాల్య దినముల ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. అమ్మయ్య ఇది బాల్య గురించి చెప్తున్నారు, ఇది బాల్య దినాల గురించి. మనకు ఆల్రెడీ బాల్య దినాలు అయిపోయి కనుక ఇది మనకు వర్తించదు అనుకోకండి. ఈ వాక్యం ఎవరు దోసినట్టు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. బాల్య దినములు ఎంతన్నాడు కనుక, నాకు మోతి మీద మీసాలు వచ్చేసే, నేను అవనస్తుని అయిపోయాను, పెళ్ళిడు వచ్చేసింది, ఇది మనకు కాదు బ్రదర్ అనకండి. నువ్వు ఇంకా దేవుళ్ళు బాలుడివే,